నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామ శ్రీవారు పంట పొలాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇటీవలే తరచూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గౌరవరం గ్రామ గొర్రెల కాపరులు ఉదయాన్నే గొర్రెలు మేపటానికి గ్రామశ్రీవారు ప్రాంతంలోకి వెళుతుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లను గుర్తించారు. వెంటనే గ్రామంలోని కొందరికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కొందరు సంఘటన స్థలంలో కోడిని బలి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా అక్కడ పసుపు, కుంకుమ, కాలిపోయిన నిమ్మకాయలతో పాటు తాయెత్తులు మరియు కొబ్బరి చిప్పలు కోడి యొక్క రక్తంతో అరసపడ్డాయి. అంతేకాకుండా వారు ఉపయోగించిన వస్తువుల లిస్టు కూడా అక్కడే వదిలేసి వెళ్లారు. దీంతో గ్రామస్తులు ఎవరైనా మంత్ర తో కలిసి చేసి ఉంటారని ఆరా తీస్తున్నారు. గతంలో పక్కనే ఉన్న మరిపాడు మండలంలో కూడా ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఏం జరుగుతుందోనని గ్రామస్తులు మరియు పొలాల్లోకి వెళ్లేవారు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇంత జరిగినా పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడతామని తెలిపారు.